Namaste. Welcome to ScreenPlay Movie Suggestions in association with South Indian Thugs. అసలు మజా పోకుండా నాన్ స్పాయిలర్ మూవీ రివ్యూ తెలుసుకోవాలంటే ఇప్పుడే స్క్రీన్ప్లేని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆదిపురుష్ టీజర్ వచ్చిన దగ్గర నుంచి బాగా ట్రోల్ అయినా మళ్ళీ మంచి అవుట్పుట్తో వస్తున్నామని చెప్పగానే కాస్త ట్రోల్స్ తగ్గాయి. తర్వాత వచ్చిన ట్రైలర్ అండ్ సాంగ్స్తో ట్రోల్స్ని కంట్రోల్ చేయగలిగారు. అయితే మూవీ రిలీజ్ అయ్యాక ఆ ట్రోల్స్ అన్ని మళ్ళీ ఒక్కసారిగా వచ్చాయి. సినిమా మీద చాలా నెగిటివిటీ ఫామ్ అయిపోయింది. ఇదంతా సినిమాలోని మిస్టేక్స్ వల్లే. ఈరోజు ఆదిపురుష్ టీం చేసిన మిస్టేక్స్ ఏంటో చూద్దాం. నంబర్ 1, మోడర్నైజింగ్ రామాయణం. రామాయణం ఒక ఎపిక్, దాన్ని కరెక్ట్గా తీస్తే యునానిమస్ రెస్పాన్స్ వచ్చేది. కానీ ఆదిపురుష్ టీం ఇప్పటి జనరేషన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి నచ్చినట్టు తీయాలని మొత్తం మోడర్నైజ్ చేసేసారు. నంబర్ 2, విఎఫ్ఎక్స్ వర్క్. ఇప్పుడు వచ్చే చిన్న బడ్జెట్ మూవీస్ కూడా క్వాలిటీ విఎఫ్ఎక్స్ ఇస్తున్నాయి. కానీ ఆదిపురుష్ లాంటి పెద్ద బడ్జెట్ మూవీ నుంచి ఈ లెవెల్ విఎఫ్ఎక్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్టర్స్తో 100 డేస్లోనే షూట్ కంప్లీట్ చేసి మిగిలినదంతా విఎఫ్ఎక్స్ మీద పెట్టి అంత టైం తీసుకొని ఇంత డిసప్పాయింటింగ్ అవుట్పుట్ ఇచ్చాడు డైరెక్టర్ ఓం రావు. నంబర్ 3, డైలాగ్స్. ఈ మోడర్నైజింగ్లోని భాగంగానే డైలాగ్స్ని చెడగొట్టేశారనే చెప్పాలి. ముఖ్యంగా హనుమాన్జీ లంక సీన్ డైలాగ్ ఎలివేషన్ అవద్దనుకుంటే మిస్ఫైర్ అయింది. డైలాగ్స్ ఎక్కడో వస్తే లిప్ మూమెంట్ ఎక్కడో వస్తుంది. నంబర్ 4, లుక్స్ ఆఫ్ రావణ్. రావణాసుడు 10 తలలుండి చాలా గంభీరంగా ఉంటాడు. కానీ ఆదిపురుషుకి వచ్చేసరికి రావణాసుడిని చాలా ఆడ్గా చూపించారు. అతని హెయిర్ స్టైల్ మన హైదరాబాద్ మోడల్ స్టైల్లో పెట్టేశారు. ఆ 10 తలల విఎఫ్ఎక్స్కి అయితే చాలా ఘోరంగా ట్రోల్స్ వచ్చాయి. లుక్ కూడా అంతే ఘోరంగా ఉందనుకోండి. నెంబర్ 5, క్లైమాక్స్. రామాయణంలో రావణుణ్ణి చంపే సీక్వెన్సే మెయిన్. ఆ సీక్వెన్స్ని ఆదిపురుష్ టీం చెడగొట్టారని అనిపించింది. వాళ్ళ వెపన్స్ అండ్ ఆ లొకేషన్ చూస్తే ఇది రామాయణమా లేక మార్వల్ మూవీయా అని అనిపిస్తుంది. నాకైతే క్లైమాక్స్ సీక్వెన్స్ అంత నచ్చలేదు. మీలో ఎవరికైనా నచ్చుంటే కామెంట్ చేయండి. వీటికి తోడు ఆదిపురుష్ డైలాగ్ రైటర్ మనోజ్ శుక్లా అసలు మేము తీసింది రామాయణమే కాదు అండ్ హనుమాన్జీ దేవుడే కాదు అనే స్టేట్మెంట్స్ మూవీ మీద ఉన్న నెగిటివిటీని ఇంకో లెవెల్కి తీసుకుని వెళ్ళాయి. ప్రభాస్ చేసిన ఒక స్టేట్మెంట్ ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతుంది. అందులో ఇలా చెప్పాడు, ఏ ఫిలింలో మిస్టేక్ చేసినా పర్లేదు కానీ రామాయణంలో మిస్టేక్ చేయకూడదు. మనం చేస్తుంది కరెక్టేనా అని ఓంని చాలాసార్లు అడిగితే భయపడకండి మనం చేయగలమని అన్నాడు. అయితే ఒకటి మాత్రం మనం చెప్పుకోవాలి, ఎంత నెగిటివిటీతో కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయంటే అదంతా రెబల్ స్టార్ ప్రభాస్ వల్లే. తెగిన ప్రతి టికెట్ ఆయన పేరు మీదే తెగింది.